शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। అందరికీ నమస్కారం అండి. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి మీరందరికీ నమస్కారాలండి. చాలామంది చాలా విధాలుగా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, అంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇవన్నీ చాలామంది అడుగుతున్నారండి. జనరల్గా ఏంటంటే మనం ఈ గోచారం ప్రకారం మనం జాతకాలు చెప్తూ ఉంటాం, కానీ ప్రతి వాళ్ళ జాతకంలో కూడా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్ అండి. ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైము, అలాగే వాళ్ళు ఎక్కడ పుట్టారో అవి తెలియాలి. అలా తెలియడం వల్ల వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో లగ్న బలం ఎలా ఉంది, అలా జరుగుతున్న దశలు ఏంటి, అలాగే గోచారంలో ఎలా ఉన్నారు, నవాంశాలు ఎలా ఉన్నారు, ఇవన్నీ జాతకాలను చూసి మాత్రమే మీ యొక్క క్వశ్చన్లకి ఆన్సర్లు తప్పగలమండి. కానీ ఈ వ్యక్తిగత జాతకాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తామండి. మేము ఇప్పుడు మనం జూలై నెలలో రాబోతున్నటువంటి ప్రత్యేకమైన రోజుల గురించి తెలుసుకుందామండి. అందులో ఒకటి ముఖ్యమైనది పూరి జగన్నాథ రథయాత్ర, తర్వాత ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి, అది ఒక దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి తొలి ఏకాదశి అని ఉంది, ఆ తొలి ఏకాదశి గురించి, అలాగే నాలుగవది వ్యాస పౌర్ణమి గురించి తెలుసుకుందాం. ఆ రోజుల్లో ఏ పూజలు చేయాలి, ఏ దానాలు చేయాలి, ఎలా చేస్తే మనకి అభివృద్ధి కలుగుతుంది అనేది వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జూలై నెలలోనండి మొట్టమొదటిగా 12వ తారీఖుని మనకి పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతుందండి. వాటికి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఆ శ్రీకృష్ణుడు కలియుగ ఆరంభంలో జగన్నాథుడిగా అయోనిజుడిగా జన్మించాడు, అంటే ఉద్భవించాడు, అయోనిజుడిగా ఉద్భవించాడు. అలాగే శ్రీకృష్ణుడితో పాటు బలభద్రుడు, సుభద్రులు కూడా ఉద్భవించారు. శ్రీకృష్ణుడికి అన్నగారుగా బలరాముడు, చెల్లెలుగా సుభద్ర ఉన్నారండి. ఈ కలియుగ ఆరంభంలో వాళ్లే బలభద్రుడుగాను అలాగే సుభద్రగాను అయోనిజులుగా ఉద్భవించారు. వీళ్ళు అలా ఉద్భవించడానికి కారణం ఏంటంటే అండి, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అందరికీ వరాలు ఇస్తూ ఉంటాడు, సుభద్ర కూడా నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు సుభద్ర, నాకు బలరాముడు వంటి అన్నని నీలాంటి వాడు నాకు భర్తగా ప్రసాదించు స్వామి అంటుంది, నాలాంటి వాడు ఉండడు, నేనే నీకు కలియుగ ఆరంభంలో నీకు భర్తగా నేను ఉద్భవిస్తాను అని చెప్పి వరాలు ఇస్తాడు. ఆ వరప్రభావం వలన ఉత్కళ దేశంలో పూరి క్షేత్రంలో ఈ ముగ్గురు శ్రీకృష్ణుడు, బలరాముడు అంటే బలభద్రుడు, సుభద్రులు అయోనిజులుగా జన్మించారు. అయోనిజులు అంటే అర్థం ఏంటంటే తల్లి గర్భం నుండి కాకుండా ఉద్భవించిన వాళ్ళని అయోనిజులు అంటారు. సో ఈ ముగ్గురు కూడా అయోనిజులుగా జన్మించారు. ఈ సుభద్ర కోరిక తీర్చడానికి శ్రీకృష్ణుడే సుభద్రని పరిణయం ఆడతాడు. అప్పుడు పూరి జగన్నాథ రథయాత్ర జరుగుతున్నప్పుడు రథం కదలకుండా ఉంటుంది. ఆ సమయంలో భక్తులు ఆ రథచక్రాలకి కొబ్బరికాయలు కొట్టి జగన్నాథుణ్ణి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నటువంటి దుర్మార్గుడా అని తిడుతూ కొబ్బరికాయలు కొడుతుంటే అప్పుడు ఆ రథచక్రాలు కదులుతూ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటాయి. ఒక విషయం అండి, జగన్నాథుడు అంటే ఈ జగమునకే నాథుడు, అంటే సంరక్షకుడు, భర్త మాత్రం కాదు, అంటే సుభద్రకి సంరక్షకుడుగా ఉన్నాడు తప్ప భర్త మాత్రంగా మాత్రం ఏమాత్రం లేదు. అందుకనే సుభద్రకి సంరక్షకుడుగా ఉన్నాడు ఈ జగన్నాథుడు. కాబట్టి పూరి ఆలయంలో విగ్రహాలకి ఒక ప్రత్యేకత ఉందండి. ఆ విగ్రహాల యొక్క ప్రత్యేకత ఏంటంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి చంద్రవంక అనే సముద్రం తీరంలో ఒక 3 చెట్టు దిమ్మలు కొట్టుకుని వస్తూ ఉంటాయి. అదృష్టవంతుడైనటువంటి శిల్పాచార్యులకి, అంటే శిల్పి వాళ్ళకి కళ్ళలో కనిపించి పలానా టైంలో ఆషాఢ మాసంలో మేము సముద్రంలో కొట్టుకు వస్తాము, పలానా టైంలో మీరు మా సముద్రం నుంచి మమ్మల్ని తీసి మీరు మా శిల్పాలు చెక్కండి అని చెప్పి వాళ్ళకి కళలో కనిపించి చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. సముద్రంలో కొట్టుకువచ్చినటువంటి దిమ్మల్ని విగ్రహాలుగా చేస్తారండి. ఆ విగ్రహాలు చేయడంలో కూడా ఓ ప్రత్యేకత ఉంది, వాటి గురించి కొందాం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలా కొట్టుకువచ్చినటువంటి విగ్రహాలని, అంటే చంద్రవంగ సముద్రంలో వచ్చినటువంటి 3 చెట్టు దిమ్మల్ని ఊరేగింపుగా తీసుకువచ్చి ఒక చోట పెట్టి 30 రోజుల పాటు తలుపులు బిగించి వాటికి కావాల్సినటువంటి పదార్థాలు రూములో ఉంచుకొని
ముప్పై రోజులు ఎవరిని చూడకుండా ఆ విగ్రహాలని తయారు చేస్తారు. అంటే శ్రీకృష్ణుడి బలభద్రుడు సుభద్ర విగ్రహాలని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ ముప్పై రోజులు కూడా ఎవరు మానవ మాత్రం ఎవరు చూడకూడదు, ఒక్క శిల్పి మాత్రమే చేస్తూ ఉంటాడు. ఇలా తయారు చేసిన విగ్రహాలని ముప్పై రోజుల తర్వాత పూజాది కార్యక్రమాలు కంప్లీట్ చేసి, అంటే పూజాది కార్యక్రమాలతో పాటు కొబ్బరికాయలు కొట్టడం మేళతాళాలతోటి ఆ విగ్రహాలని పాత విగ్రహాల ప్లేస్లో పునః ప్రతిష్ఠిస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఆ పాత విగ్రహాలను తీసేసి కొత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. భారతదేశంలో చక్ర విగ్రహాలతో చేసే పుణ్యక్షేత్రం ఈ పూరిక్షేత్రం ఒకటే. ఈ పూరిక్షేత్రం తప్ప ఇంకెక్కడక్కడ చక్ర విగ్రహాలు చక్రతో తయారు చేసేటువంటి విగ్రహాలు ఎక్కడ మనం చూడలేము. ఈ చక్ర విగ్రహాలు తయారు చేసే సమయంలో ఎవరు చూడకూడదు, తలుపులు బిగించే శిల్పాచార్యులు వారు విగ్రహాలు చెక్కుతూ ఉంటారు. కానీ పూరి రాజుగారికి ఆత్రుతతోటి అసలు ఏం జరుగుతోంది, ఎంతవరకు చేశారు చూద్దామని ఆ దేవుని చూడాలని తపనతోటి ఆ పూరి రాజుగారు తలుపులు తెరిచి చూస్తాడు. అప్పటి వరకు తయారు చేసినటువంటి విగ్రహాలు కాళ్ళు చేతులు లేకుండా ఆ విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాడు. విగ్రహాలు తయారు చేసే టైంలో పూరి రాజుగారు చూడడం వల్ల కాళ్ళు చేతులు లేకుండా అలాగే ఉండిపోతాయి. ఆ తర్వాత శిల్పాచార్యుల వారు ఎంత ప్రయత్నించినా కూడా కాళ్ళు చేతులు లేకుండా అలాగే ఉండిపోతాయి. అందుకనే ఇప్పుడు కూడా మనం పూరిక్షేత్రంలో శ్రీకృష్ణుడికి బలరాముడు సుభద్రలకి సుభద్రులుగా సుభద్రుల యొక్క విగ్రహాల్ని మనం కాళ్ళు చేతులు లేకుండానే మనం దర్శించుకుంటూ ఉంటాం. అది ఎప్పటి నుంచో వచ్చినటువంటి మనకి ఆచారం. మనం ఆ రాజుగారు చేసినటువంటి చిన్న తప్పు వల్ల మనం ఈ శ్రీకృష్ణుడిని బలభద్రుణ్ణి సుభద్ర గారిని ఇలా మనం చూడగలుగుతున్నాం. అంటే కాళ్ళు చేతులు లేకుండా మనం దర్శించుకుంటూ ఉంటాం. ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో నుండి ప్రతిదానికి ఒక విశిష్టత ఉందండి. సపోజ్ మనం ఈ పూరి జగన్నాథుని దర్శించుకోవడానికి మన గుళ్ళోకి వెళ్తాం, వెళ్ళే ముందర ఒక హరిజనుడైన భక్తుడు, చాలా భక్తుడు అనమాట, శ్రీకృష్ణుడు చాలా భక్తుడు, ఆయన దర్శించుకుంటే మాత్రం మనం వెళ్ళకూడదు. ఆయన దర్శించుకుని ఆయనకి పూజాది కార్యక్రమాలు చేసి అప్పుడు మనం జగన్నాథుడిని దర్శించుకోవాలండి మనం ఈ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు. అంతేకాదండి, ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. అంటే ప్రసాదాలని తయారు చేస్తారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండలతోనే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలను తయారు చేయడానికి ప్రత్యేకంగా ఒక మంగలి మాత్రమే తయారు చేస్తాడండి. మంగలితో చేసిన ప్రసాదాలే ఉంటాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరు తయారు చేసినా కూడా ఆ ప్రసాదం వృధా అయిపోతుంది. అన్నం కానీ తర్వాత అన్ని రకాల కూరలు స్వీట్లు 56 రకాలైనటువంటి పదార్థాలు వండిన పదార్థాలు ప్రతిరోజు కూడా శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం పెట్టిన దాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అన్నాన్ని కూడా ఎండపెట్టి మనకి ఇస్తూ ఉంటారండి, వాళ్ళకి ప్రయాణికులకు ఇస్తూ ఉంటారు. అది మనం తెచ్చుకున్న తర్వాత వాటిని మనం బియ్యంలో వండుకొని తింటే శ్రీకృష్ణ భగవానుడికి ప్రసాదం తిన్నట్టే లెక్క అని చెప్పి మన భక్తులు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. మనం ఇప్పటి వరకు కూడా పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర యొక్క విశిష్టత గొప్పతనం ప్రత్యేకతలు మనం తెలుసుకున్నామండి. అలాగే పూరి జగన్నాథుడి యొక్క దర్శించుకోవాలంటే రథయాత్ర మనం చూసుకున్నప్పుడు పూరి జగన్నాథుడి రథయాత్ర చేసిన వాళ్ళు, అంటే ఒరిస్సాలోని పూరి జగన్నాథుని దర్శించిన వాళ్ళు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వరం దర్శించుకోవాలి. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరం దర్శించుకున్న వాళ్ళు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథుడు ఈ 12వ తరగతి జరుగుతుంది కదా రథయాత్ర, ఆ యాత్ర దర్శించుకుంటే సంపూర్ణ యాత్ర ఫలితం దక్కుతుందని మన వాళ్ళు చెప్పారు. మన గ్రంథాల్లో కూడా చెప్పబడి ఉంది. ఈ నెల 12వ తారీఖున పూరి జగన్నాథ రథయాత్ర ఉంది కదండి, ఈ పూరి జగన్నాథ రథయాత్ర మీరు చేసుకుంటారని, అలాగే తిరుపతి యొక్క దర్శనం కూడా చేసుకుంటారని, అవి చూడగా వచ్చినటువంటి సత్ఫలితాలన్నీ మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.